పట్టడానికి హాయిగా నిద్రపుచ్చుకోవడానికి కలర్ రాకుండా ఉండడానికి దినమంతా శ్రమించడం ద్వారా ఏదైతే కొన్ని క్యాలరీస్ శక్తి ఖర్చు అవుతుందో అది మళ్ళీ సమకూర్చుకోవడానికి అంతే కాకుండా సమస్త కంటి జబ్బులు నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు దూరం చేసుకోవడానికి మంచి చేయబోయేటువంటి క్రియ చాలా ఉపయోగపడుతుంది ఇది ఉదయం తర్వాత సాయంత్రం చేసినా గానీ మీరు తప్పనిసరిగా పడుకునే ముందు చేసుకున్నట్లయితే కళ్ళకి అలసట ఏర్పడుతుంది ఎప్పుడైతే కళ్ళకి అలసట ఏర్పడుతుందో అప్పుడు నిద్ర తప్పనిసరిగా వస్తుంది నిద్ర రావట్లేదు అని చెప్పేసి వేలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టుకున్న సందర్భాలు కూడా ఎందయ్యో ఉన్నాయి కాబట్టి ఇలాంటిది లేకుండా కూర్చున్న దగ్గరనే అదే బెడ్ పైన కూర్చోండి చక్కగా ఈ యొక్క క్రియను చేసుకోవాలి ఈ కళ్ళకి సంబంధించిన నేత్రశక్తి వికాసకము అంటాం దీన్ని ఈ విధంగా చేసుకున్నప్పుడు ఏంటంటే కళ్ళకి చక్కటి వ్యాయామం జరుగుతుంది ఈ వ్యాయామం ద్వారా ఏదైతే కంటి నరాలకి బలహీనత ఉందో బలహీనత దూరమైపోయి రక్తపసన చక్కగా దీనికి ఎంత అవసరమో అంత సమకూర్చుకోవడానికి దానికి సామర్థ్యం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకి లాభాలు ఉన్నాయి అంటే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధుల లక్షణాలు దూరం కావడం తర్వాత నిద్ర హాయిగా పట్టడం ఈ నిద్ర ఎప్పుడైతే మనకు చక్కగా వస్తుందో అప్పుడు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవస్థలన్నీ కూడా దూరం చేసుకోవడానికి దానికి చక్కటి అవకాశాన్ని కల్పించడం మన శరీరానికి జన్మతో పాటు భగవంతుడు మనకు మన తన శరీరాన్ని తనను బాగు చేసుకునేటువంటి స్థితిని తప్పనిసరిగా ఎంబడే జన్మతో పాటు ఇస్తుంటాడు ఆ అవకాశాన్ని ఆ స్వేచ్ఛను దానికి పూర్తిగా కల్పించాలి చక్కగా ఉంచి కళ్ళని పెద్దగా చేయడం మామూలు ఉండగలని చెప్పి ఉండి ఆ తర్వాత మామూలు స్థితికి రావడం మళ్ళీ ఫుల్లో ఎంత వీలైతే అంత గట్టిగా చాలా పెద్ద గండం ఈ పెద్ద గండం వలన ఉచ్చుకపోయినట్టుగా కూడా అవుతుంది ఇబ్బంది అవుతుంది ఉప్పు పెట్టినట్టుగా అవుతుంది నీళ్ళు కూడా వస్తాయి మామూలు స్థితి ఈ విధంగా 3 సార్లు అనుకోవడం 3 నుంచి 6 సార్లు వరకు చేసుకోవడం ఆ తర్వాత ఈ 2వ రకం కళ్ళని చక్కగా ఉంచి తల కదలకుండా కిందికి పైకి కిందికి పైకి ఈ విధంగా 6 సార్లు చేసుకోవడం ఇదంతా ప్రారంభ స్థితి ఉపయోగం కలుగుతుంది ఆ తర్వాత 3వ రకం కుడివేపేయడం వైపు నాలుగో రకము గుండగా దింపుతాం పెద్ద సర్కిల్ దింపుతాం అంటే మధ్యలో చూడకుండా ఎప్పుడు కూడా పక్కలకి కానీ పైకి కింది కానీ చూస్తాం ఇట్లా ఈ విధంగా చూస్తూ దింపుతాం ఐదవ రకం విపరీతంగా దింపుతాం ఆరవ రకం కళ్ళని మూస్తూ తెరిస్తాం వేగంగా తర్వాత కనుబొమ్మలను ఆడిస్తాం కనుబొమ్మలను కదిలించినప్పుడు మొత్తం కూడా ఈ మెడ నరాల వరకు కూడా కంప్లీట్ గా హెల్మెట్ కదిలించినట్టుగా అవుతుంది ఆ తర్వాత కళ్ళని నెమ్మదిగా మూస్తాం ఈ మూసి మనకున్న మన లోపల ఉన్నటువంటి శక్తిని అంతా కూడా కళ్ళపై నెమ్మదిగా మామూలు స్థితికి వచ్చి కళ్ళు తెరవకుండానే మళ్ళీ అదేవిధంగా పూర్తి ఫోర్స్ అంతా కూడా కళ్ళపైన ఈ విధంగా ఒక 3 సార్లు చేసుకోవాలి నెమ్మదిగా చేతులు రాపిడి చేసుకొని ఈ యొక్క వీళ్ళతో నెమ్మది సున్నితంగా మసాజ్ చేసుకొని ఆ తర్వాత అరిచేతులకి మసాజ్ చేసుకొని తర్వాత చేతులు అడ్డం పెట్టుకొని నెమ్మదిగా తెరవాలి ఇది నేత్రశక్తి వికాసకము ఇది వీటికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి విముక్తి కలిగిస్తూ నిద్ర చక్కగా పోవడానికి చాలా ఉపయోగం కలిగిస్తుంది ఇది